Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 354 points gain, 75,038 close aithe Nifty 111 points gain, 22,754 daggara close aindi, whereas Bank Nifty 256 points gain, 48,986 daggara close aindi. Ivalti markets oka price activity, opening gap up and a gap up ninchi afternoon varku consolidate aina market from 12 o'clock ninchi market lo strong upside move aithe kanipinchindi. Idi both Nifty and Bank Nifty రెండిట్లోనూ సిమిలర్ గా కనిపిస్తుంది. అండ్ పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా నేను నిన్నటి వీడియోలో కూడా ఇంకొకసారి మెన్షన్ చేశాను. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి పెరుగుతూ టువర్డ్స్ 22,780 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ అవ్వండి. అదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అబౌట్ 22,540 టువర్డ్స్ 22,780 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ 60-point జోన్ మార్కెట్ బ్రేక్ చేసి అబౌ సస్టైన్ అవుతూ ఉంటేనే ఫర్దర్ గా టువర్డ్స్ 23,000 వే మనకి ఓపెన్ అవుతున్నట్టు. సో ఆన్ దిస్ అప్వర్డ్ జర్నీ మనం చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కాబట్టి మీరు గమనిస్తే ఇవాళ కూడా ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ దగ్గరికి వచ్చే నిన్న అదే లెవెల్స్ ఇవాళ కూడా అదే లెవెల్స్ దగ్గరికి వచ్చే మార్కెట్ రిజెక్ట్ అయి డౌన్ సైడ్ కి లాస్ట్ 15 మినిట్స్ లో ఫాల్ అయ్యింది. అండ్ ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉన్న ఇతర డేటాను మాట్లాడుకునే ముందు ఈ మధ్య కాలంలో మెయిల్స్ ఎలా వస్తున్నాయంటే నేను పుట్స్ కొని ఎక్కువ లాస్ అయ్యాను ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో అనేలా. అండ్ ఇంకొంతమంది గ్రూప్స్ లో కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ లో మార్కెట్ 22,500 దగ్గర నుంచి ఖచ్చితంగా ఫాలో అవుతుంది పుట్స్ కొని పెట్టుంచండి అని ఎక్కువగా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉండే పుట్స్ కొని లాస్ అయిన వాళ్ళు ఎక్కువగా మెసేజ్లు చేస్తున్నారు. ఇన్ని లాక్స్ లాస్ అయ్యాను నమ్మకపోతే ఇదిగోండి స్క్రీన్ షాట్స్ అండ్ లింక్స్ కూడా పెడుతున్నారు. అండ్ ఇప్పుడు అసలు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేసి ఆ డబ్బులు రికవర్ చేయాలనే క్వశ్చన్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో మెయిల్స్ కు వస్తున్నాయి. వాటన్నిటికీ ఒకటే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను, మీరు రికవర్ చేద్దామని ప్రయత్నిస్తే ఉన్న క్యాపిటల్ కూడా మీరు పోగొట్టుకుంటారు. అండ్ ఇంకొకరిని అడగడం లైక్ ఎలా రికవర్ చేయాలి, ఇప్పుడు పోయిన డబ్బుల్ని ఏ రకంగా మనం సంపాదించాలి స్టాక్ మార్కెట్ లో అనుకోవడమే ఆ విధానమే తప్పు. అసలు ఫస్ట్ థింగ్ పుట్స్ కొనాలనే థాట్ ప్రాసెస్ బ్యాక్ ఉంటున్న లాజిక్ మీకు తెలియనప్పుడు అసలు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయడమే మీరు చేసిన పెద్ద తప్పు. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా చెప్తూ వచ్చింది, నేను బులిష్ గా ఉన్నాను, నేను రాంగ్ అవ్వచ్చేమో, ఒకవేళ మీరు బేరిష్ గా తీసుకుంటుంటే కూడా ఒక లాజిక్ పెట్టుకోండి, ఒక లెవెల్ పెట్టుకోండి, ఆ లెవెల్ బ్రేక్ అయ్యాకే బేరిష్ గా థింక్ చేయండి. అంతేకాని మార్కెట్ పెరుగుతుంది, పుట్ ఆప్షన్స్ డిస్కౌంట్ లో వస్తున్నాయి, డిస్కౌంట్ లో వచ్చినప్పుడు కొనుక్కుంటే మళ్ళీ దాని ఒరిజినల్ ప్రైస్ కి వస్తే పెరుగుతుంది కదా అనుకుంటే ఎఫ్ఎన్ఓ లో ఎప్పుడు డిస్కౌంట్స్ ఉన్నవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది కాల్ అయినా పుట్ అయినా మీకు సగం ప్రైస్ లో దొరుకుతుంది. 4 రోజుల క్రితం చూస్తే 100లో ఉంది, ఇప్పుడు చూస్తే 50లో ఉందంటే ఇంకొక 2 రోజులు చూస్తే 0లో ఉండొచ్చు. అండ్ రోజు వీడియోస్ లో ఈ లెవెల్ అబోవ్ మనం ఉన్నాం, బులిష్ గానే ఉంటున్నాం, ఈవెన్ రేంజ్ బౌండ్ గా కూడా నేను మార్కెట్ ని చూడట్లేదు, బులిష్ గానే చూస్తున్నాను. ఇఫ్ నేను రాంగ్ అవ్వాలంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవ్వాలనేలా కొన్ని లెవెల్స్ ని పెట్టుకుని ఒక లాజికల్ గా మనం మార్కెట్ ని అప్సైడ్ ఉందనేలా చాలా ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటూ చూస్తున్నప్పుడు కూడా మీరు ఇలా అగ్రెసివ్ గా పుట్స్ ని కొని కాల్స్ ని సెల్ చేసి ఇలా నష్టపోవడం అనేది అది కూడా మీ కనిపించి చేస్తుంటే ఓకే, కానీ ఎవరో చెప్పారని విని మీరు చేయడం అనేది మాత్రం నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద తప్పు. ఇలా ఎవరైనా ఆల్రెడీ చేస్తూ ఉంటే, ఎవరెవరో చెప్తున్నారు గ్రూప్స్ లో ఇస్తున్న కాల్స్ టిప్స్ ద్వారా ఎవరైనా ట్రేడ్స్ చేస్తూ ఉంటే మాత్రం దయచేసి అది అక్కడితో ఆపేసేయండి. అది ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అయినా ట్రేడింగ్ టిప్స్ అయినా మీరు మార్కెట్ కి ఇంకా రెడీగా లేరు, ప్రిపేర్ అవ్వండి, మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి, తర్వాతే మార్కెట్ లోకి రండి. కానీ నేను చెప్పానన్నా ఇంకెవరో చెప్తున్నారని కూడా బ్లైండ్ గా మార్కెట్ లో ఏ యాక్టివిటీని కూడా చేయొద్దు. ఈవెన్ వీడియోలో కూడా నేను బులిష్ గా ఉన్నాను, నా ఫ్యాక్టర్స్ ఇవి, నేను ఎందుకు బులిష్ గా చూస్తున్నానని లాజిక్స్ చెప్తున్నానే తప్పించి ఇలా చేసేయండి అలా చేసేయండి అని బ్లైండ్ గా మీరు వినాలని కూడా నేను ఎప్పుడు ప్రయత్నించలేదు. అండ్ కమింగ్ టు మార్కెట్, నిన్నటి వీడియోలోనే చెప్పాను సెకండ్ హాఫ్ లో మనకి స్ట్రాంగ్ గా మార్కెట్ లో వోలటాలిటీ ఉండొచ్చు బేస్డ్ అపాన్ యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ అని. మీరు గమనిస్తే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా సెకండ్ హాఫ్ నుంచి మీకు ఒక మొమెంటం కనిపించుంటుంది, అదే సేమ్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా సెకండ్ హాఫ్ లో వన్ డైరెక్షనల్ మూవ్ మనకు కనిపించింది. బట్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యకొస్తున్న డేటా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ దాంతో పాటు ఎఫ్ఓఎంసి మినిట్స్ అప్డేట్ కూడా వస్తుంది, అంటే ప్రీవియస్ గా ఫెడ్ వాళ్ళ మీటింగ్ జరిగింది కదా, దాని రిలేటెడ్ గా మినిట్స్ అప్డేట్ ఉంటుంది. లాస్ట్ మీటింగ్ లో వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, కమింగ్ డేస్ లో వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అన్న దాని రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ వస్తాయి. బట్ అది కాదు, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 3.4% కంటే ఇంకా ఎక్కువగా కానీ పెరిగిపోతుంటే మాత్రం అది మార్కెట్స్ పరంగా నేను నెగిటివ్ గానే చూస్తాను టెంపరీగా. బట్ ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగి మన మార్కెట్స్ పడితే మాత్రం లాంగ్ టర్మ్ కి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో బి ప్రిపేర్డ్, ఒకవేళ గుడ్ ఫాల్ వస్తే ఒక డీసెంట్ ఫాల్ 2-4% ఫాల్ మనకు వస్తున్న ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా బులిష్ గా ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ గా గ్లోబల్ రీజన్స్ తో ఫాల్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ మనం అదొక బయింగ్ ఆపర్చునిటీగా చూడాలి. ఎంతకాలం అని చెప్తుంటారు బులిష్ 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 అని, ఫ్రెండ్స్ ఒక 10 ఇయర్స్ టైం పీరియడ్ తీసుకున్నారనుకోండి ఆ 10 ఇయర్స్ పాటు మార్కెట్ బులిష్ గా ఉండదు, 2-3 సంవత్సరాలు ఒక స్ట్రక్చరల్ బులిష్ ఆర్ పాజిటివ్ మొమెంటం లో వెళ్లే టైం ఉంటుంది కదా, అది నేను ఇప్పుడు అని భావిస్తూ ఉన్నాను. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి స్టార్ట్ అయిన మొమెంటం వైరస్ లోస్ నుంచి
తీసుకోవడానికి లేదు బికాస్ దానికి ముందు మార్కెట్ 12,000 దగ్గర ఉంది కదా. సో లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిన మొమెంటం మోస్ట్లీ ఎలక్షన్స్ వరకు కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ దానికి తగ్గట్టే మీరు గమనిస్తున్నారా, రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా మనం అనుకుంటున్నాం కదా రీటైలర్స్ యొక్క స్ట్రెంగ్త్, రీటైలర్స్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారని, అది నిజం చేస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత విధంగా ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ నెల నెల మార్కెట్ లోకి పెట్టే డబ్బులే 19,271 కోట్ల దగ్గరగా వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు అంత డబ్బులు మన మార్కెట్ లోకి రాలేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే April 2021 లో 8,600 కోట్లు మాత్రమే నెల నెల మన రీటైలర్స్ మార్కెట్ లోకి డబ్బులుగా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అవగాహన పెరిగి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పైన రీటైలర్స్ ఒక ఆసక్తి పెరగడం కారణంగా అప్పుడు 8,600 కోట్లు ఇప్పుడు దానికంటే 100% కంటే ఎక్కువ 19,271 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఎస్ఐపీస్ ద్వారానే, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ని పక్కన పెట్టండి, ఓన్లీ ఎస్ఐపీస్ ద్వారానే మార్కెట్స్ లోకి వస్తూ ఉండడం డెఫినెట్లీ మనం కమింగ్ డేస్ లో కూడా ఇలా డిఐఎస్ మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బికాస్ వీళ్ళకి డిఐఎస్ కంటే మ్యూచువల్ ఫండ్స్ కి ఇలా మనం మంత్లీ మంత్లీ డబ్బులు వేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు మార్కెట్ లోనే పెట్టాలి కాబట్టి ఏమాత్రం మార్కెట్ లో ఒక చిన్న ఫాల్ వస్తున్నా వాళ్ళ మనీని మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 30 మంత్స్, గత 30 నెలల్లో ఎప్పుడు కూడా ఎస్ఐపిస్ పాజిటివ్ గానే ఉండేవి స్మాల్ క్యాప్ లో, కానీ ఈసారి అవుట్ ఫ్లోస్ ఉన్నాయి. అంటే వచ్చిన డబ్బులు కంటే బయటకు వెళ్లిన డబ్బులు ఎక్కువ. September 2021 తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఇలా నెగిటివ్ నెంబర్ స్మాల్ క్యాప్స్ కి రాలేదు. ఆల్మోస్ట్ 94 కోట్ల దగ్గరగా మార్చి నెలలో అవుట్ ఫ్లోస్ అయితే కనిపించాయి. వెరస్ ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 2,900 కోట్ల దగ్గరగా ఇన్ఫ్లోస్ మనకున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నాం కదా కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో స్కోప్ ఉందని, అందులో స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అయితే కనిపిస్తున్నాయి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఆల్మోస్ట్ 2,100 క్రోర్స్ దగ్గరగా. అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా సుమారు 1,000 క్రోర్స్ దగ్గరగా మంత్ లో ఇన్ఫ్లోస్ అయితే కనిపించాయి. అండ్ మీ అందరికీ తెలుసు రేపు మన మార్కెట్ హాలిడే కాబట్టి ఇవాళే నిఫ్టీ ఒక ఎక్స్పైరీ కూడా జరిగిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఇవాళ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇవాళ నైట్ మనకు రాబోతున్నది ఏంటి, యుఎస్ మార్కెట్స్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్లస్ యుఎస్ కి సంబంధించిన ప్రీవియస్ గా జరిగిన ఫెడ్ మీటింగ్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ ఎఫ్ఓఎంసి మినిట్స్ అప్డేట్ మనకు వస్తుంది. అది ఇవాళ నైట్ మనకు వస్తుంది. రేపు మన మార్కెట్స్ హాలిడే కాబట్టి ఫ్రైడే మన మార్కెట్స్ ని అవి ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ ఆ సేమ్ ఫ్రైడే మనకి భారతీ హెక్సాకామ్ ఐపీఓ మన మార్కెట్స్ లో లిస్ట్ అవుతుంది ఫ్రైడేనా. అండ్ ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక టీసీఎస్ ఎర్నింగ్స్ ఇంకా మార్కెట్స్ ని హిట్ చేస్తాయి. టీసీఎస్ వాళ్ళు ఎలా నెంబర్స్ ని పోస్ట్ చేశారనే దాన్ని బట్టి ఐటీ స్టాక్స్ అన్ని కూడా అప్పుడు రియాక్ట్ అవడం మొదలు పెడతాయి. అలాగే మన ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఐఐపి డేటా ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అప్డేట్ అవుతుంది. అండ్ ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా నాకుంటున్న వ్యూ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నది ఓవరాల్ మార్కెట్స్ ఒక టెక్స్చర్ బులిష్ గా ఉంది. 22-250 అబౌవ్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయ్యి అప్ సైడ్ వచ్చింది లెవెల్ 22,540. ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. అండ్ ప్రాబబ్లీ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసి అబౌవ్ వచ్చి క్లోజ్ అవుతుందని, టువర్డ్స్ 23,050 వరకు కూడా మార్కెట్ లో నెక్స్ట్ మొమెంటం కొనసాగడానికి పాసిబిలిటీ ఉంటుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి రీజన్ ఒకటే, ఎక్స్టర్నల్ గా గ్లోబల్ ఫ్యాక్టర్స్ అయితే ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే వచ్చాయి, ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. డొమెస్టిక్ గా మనకి స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ ఉంది. ఇందాక మనం అనుకున్నామా రీటైలర్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఎస్ఐపిస్ ఇన్ఫ్లో ఉందని. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైమే 19,000 క్రోర్ దగ్గరగా వచ్చింది, ఐ థింక్ 19,187 క్రోర్ అనుకుంటాను, కరెక్ట్ గా ఇక్కడ మీకు నెంబర్ చూపించలేకపోతున్నాను. అంతకు మించి నేను అసలు యాక్చువల్లీ ఇంకొంత కూడా ఎక్కువ వస్తుంది అనుకోలేదు, అదేదో ఒకే టైంలో వచ్చిన నెంబర్ ఏమో, ఇంకా అంతకు మించి ఎక్కడ వస్తుందిలే అనుకున్నాను, బట్ దాన్ని కూడా బీట్ చేస్తూ ఈసారి వచ్చింది. నెక్స్ట్ మంత్ కూడా ఇదే నెంబర్ రిఫ్లెక్ట్ అయితే మాత్రం ఆబ్వియస్లీ అది మన మార్కెట్స్ పరంగా స్ట్రాంగ్ బులిష్ ఫ్యాక్టర్. అండ్ ఈవెన్ ఇది నితిన్ కామత్ గారు కూడా ఇవాళ డేటా వచ్చేసరికి, నితిన్ కామత్ గారు జీరోదా సీఈఓ అండ్ ఫౌండర్, కేవలం జీరోదాకి సంబంధించిన కస్టమర్ అకౌంట్స్ లోనే 450,000 కోట్లకి సంబంధించిన అసెట్స్ ఉన్నాయని ఎలా చెప్తున్నారు. ఓన్లీ రీటైలర్స్ 450,000 కోట్లకి సంబంధించి పెట్టుబడులు చేశారు అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత స్ట్రాంగ్ రీటైల్ కమ్యూనిటీ టువర్డ్స్ స్టాక్ మార్కెట్ స్లోగా బిల్డ్ అవుతుందని. అదొక బ్రోకర్ కి సంబంధించింది, ఇంకా ఎంత మంది బ్రోకర్స్ ఉంటారు వాళ్ళ రిలేటెడ్ గా ఎన్ని అసెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ పరంగా బిల్డ్ అవుతున్నాయని. బికాస్ ఎస్ఐపి డేటా మనకు తెలుస్తూ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ లో, బట్ ఓన్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా బ్రోకింగ్ అకౌంట్స్ నుంచి, డైరెక్ట్ గా స్టాక్స్ లో అండ్ లంసం చేసే వాళ్ళు ఉంటారు, అది బ్రోకర్స్ దగ్గరే ఉంటుంది డేటా. ఆ డేటా పరంగా కూడా నితిన్ కామత్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే రీటైలర్స్ ఆఫ్టర్ ఈ వైరస్ తర్వాత కొంత గ్యాప్ తర్వాత నుంచి, అది సోషల్ మీడియా పరంగా కావచ్చు, వాళ్ళ ఓన్ అవగాహన పెరగడం వల్ల కావచ్చు, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు టైం టు టైం పెంచుకుంటూ వస్తున్నారు. షార్ట్ టర్మ్ లో మేబీ కొంతమంది పెయిన్ చూస్తారేమో నెక్స్ట్ మార్కెట్స్ ఏదైనా సడన్ గా డిప్ అయినప్పుడు, బట్ లాంగ్ టర్మ్ లో వాళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు అనుకుంటున్న హిస్టరీ ప్రకారం డిసిప్లైన్ ఇన్వెస్టర్స్ ని మార్కెట్ ఎప్పుడు హ్యాండ్సమ్ గా రివార్డ్ చేసింది. అవుట్ ఆఫ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్ లో తీసుకొని గ్లోబల్ గా స్టేబుల్ ఉంది,
ఎక్కడ నెగిటివ్ లేదు. మరి చూడాలి ఆ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైనా డిస్టర్బ్ చేస్తుందా. ఇఫ్ అది కూడా చెయ్యట్లేదంటే మాత్రం ఇంకొంత టైం వరకు మార్కెట్ లో ఇదే బులిష్ మొమెంటం కొనసాగడానికి మనకు ఆపర్చునిటీ దొరుకుతున్నట్టు. సో గ్లోబల్ ఫ్యాక్టర్స్ స్టేబుల్ గా ఉన్నాయి, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మన మాక్రో ఎకనామిక్ డేటా అండ్ రీటైలర్స్ యొక్క ఇన్ఫ్లో, దాని ద్వారా వస్తున్న డిఐస్ యొక్క బయింగ్, ఇవన్నీ మన మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి నెగిటివ్ గా చూడడానికి అన్లెస్ మార్కెట్స్ బాగా ర్యాలీ అయిపోయి ఒక 100-150 పాయింట్ కరెక్షన్ ఉండొచ్చేమో, అలాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి తప్పించి స్ట్రక్చరల్ గా మార్కెట్ ని నెగిటివ్ గా చూడడానికి ఒక స్ట్రాంగ్ లాజిక్ అంటూ లేదు. కాబట్టే చెప్తున్నాను, ఎవరైనా నెగిటివ్ గా మార్కెట్ ని చూడాలనుకుంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి 50-100 పాయింట్స్, ఈవెన్ 200 పాయింట్స్ ఫాలో అవుతున్నా కంగారు పడద్దు. మార్కెట్ టూ లెవెల్స్ ని బ్రేక్ చేయాలి, ఫస్ట్ ది 22,540 అండ్ 22,250. సరే 500 పాయింట్స్ ఇక్కడ నుంచి అంటే మినిమం ఈ 22,540 అయినా బ్రేక్ చేయనివ్వండి. అది బ్రేక్ చేసాక కావాలంటే మీరు నెగిటివ్ గా థింక్ చేయడానికి మీ నెగిటివ్ ట్రేడ్ సెటప్స్ ని, అదొక కన్ఫర్మేషన్ లా చూద్దాం. ఏది బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇలా హైయర్ హైస్ ని ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఆ మొమెంటం లో మార్కెట్ కి అగెనెస్ట్ గా థింక్ చేయడంలో లాజిక్ లేదన్న విషయం ప్రతి ఒక్కరు మార్కెట్ కి అగెనెస్ట్ గా ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ, R&D చేస్తూ ఉంటారు కదా వీళ్ళు డ్రగ్స్ రిలేటెడ్ గా, ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 ఇయర్ లో మీరు చూస్తే స్టాక్ 134% కి పైగానే పెరిగింది. దీనికి ప్రధాన కారణం, చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో ప్రధానంగా ఉంటున్నది వీళ్ళు పార్కిన్సన్స్ రిలేటెడ్ గా డ్రగ్స్ ని, మాలిక్యూల్స్ ని డెవలప్ చేస్తున్నారు. అవి కానీ వన్స్ ఫైనలైజ్ అయిపోతే అన్ని స్టడీస్ ని కంప్లీట్ చేసి మార్కెట్ లోకి వస్తే ఒక ఫినామినల్ గ్రోత్ రెవెన్యూస్ పరంగా, క్యాష్ ఫ్లోస్ పరంగా వీళ్ళకి ఉంటుందని మార్కెట్ భావిస్తూ ట్రయల్ 1 లో వీళ్ళు పాజిటివ్ డేటా అని చెప్పారు, మంచిగా ఉన్నాయి అంత డేటా బాగుందని. రీసెంట్ గా చేస్తున్న స్టడీస్ లో వీళ్ళు ఏదైతే ఎండ్ పాయింట్ అనుకుంటున్నారో, పార్కిన్సన్స్ డిసీజ్ లో వీళ్ళు ఏదైతే ట్రీట్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావట్లేదని, వాళ్ళ ఇంటర్మ్ అనాలిసిస్ లో డేటా వీక్ గా ఉందనేసరికి నెగిటివ్ డేటా అని వీళ్ళు మార్కెట్స్ కి చెప్తుండేసరికి, ఏ డ్రగ్ మాలిక్యూల్ బయటకు వస్తే స్టాక్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ ఉంటుందని మార్కెట్ భావించిందో, దాని డేటా సరిగా లేదనేసరికి పాజిటివ్ డేటా చెప్పినప్పుడు ఎలా అయితే స్టాక్ పెరిగిందో, నెగిటివ్ డేటా చెప్తున్నప్పుడు కూడా స్టాక్ లోయర్ సర్క్యూట్ ని హిట్ చేసింది. అండ్ కొంత కాషియస్ గా ఉండాలి స్టాక్ లో ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా, ఈ డ్రగ్ ఒక డెవలప్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఫర్దర్ గా మేనేజ్మెంట్ వాళ్ళు బయటకు వచ్చి ఇంక ఏదైనా క్లారిఫికేషన్స్ వీటి రిలేటెడ్ గా ఇస్తుంటే స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ ఇది పార్క్ రిలేటెడ్ గా వెరీ బిగ్ అప్డేట్. నెక్స్ట్, పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ మాట్లాడుకుందాం. పేటిఎం రిలేటెడ్ గా ఒక బిగ్ హెడేక్ ని క్రియేట్ చేసిన, రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ చేసిన, పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ని లీడ్ చేస్తున్న పర్సన్ అయిన సురేందర్ చావ్లా గారు పర్సనల్ రీజన్స్ తో అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ బెటర్ చూసుకుందాం అని రిజైన్ చేస్తున్నట్లు తన పదవికి రిజిగ్నేషన్ అయితే చేశారు. అండ్ దీంతో పాటు వస్తున్న ఇంకొంత డేటా, వీళ్ళ బిజినెస్ డేటా నెగిటివ్ గా ఉంటున్నది. ఇది కూడా, వీళ్ళ యూపీఐ మార్కెట్ షేర్ 9% కి డ్రాప్ అయింది, అది లాస్ట్ 4 ఇయర్స్ లో లోయెస్ట్ పాయింట్. అండ్ వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా 6.7% డ్రాప్ అవుతూ ఉండడం, మల్టీ ఇయర్ లో లెవెల్స్ కి కూడా వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూస్ వెళ్తున్నాయి. ఓవరాల్ బిజినెస్ లో క్లియర్ ఇంపాక్ట్ ఆర్బీఐ వాళ్ళ సర్క్యులర్ ఇంపాక్ట్ కనిపిస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. మరి పాజిటివ్ డెవలప్మెంట్స్ ఏంటి, వీళ్ళ రిలేటెడ్ గా డొమెస్టిక్ హోల్డింగ్ అండ్ ఫారెన్ వాళ్ళ హోల్డింగ్ అయితే రీసెంట్ టైమ్స్ లో పెరిగింది. 5% ఉంటున్న డొమెస్టిక్ హోల్డింగ్ 6.15% కి అండ్ 17.7% ఉంటున్న ఫారెన్ హోల్డింగ్ 20.2% కి పేటిఎం రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉండడం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ పెరుగుతూ ఉండడం ఆఫ్టర్ ఎ హ్యూజ్ ఫాల్ స్టాక్ రిలేటెడ్ గా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఫారెన్ అండ్ డొమెస్టిక్ వాళ్ళ సైడ్ నుంచి కనిపిస్తూ ఉండడం కొంత స్టెబిలిటీ స్టాక్ ప్రైస్ పరంగా ఇస్తుంది. బట్ స్టిల్ అప్డేట్స్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ సైడ్ నుంచి, యూపీఐ అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూ సైడ్ నుంచి, బిజినెస్ సైడ్ నుంచి నెగిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్, అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు ఒక బిగ్ షాక్ ఇచ్చినట్లయితే కనిపిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఇవాళ మీరు గమనిస్తే ఒక పాయింట్ లో 284 దగ్గరగా ఉన్నది. కాస్త సడన్ గా 20% డ్రాప్ అయింది కదా, దానికి కారణం కూడా ఈ సుప్రీంకోర్టు వాళ్ళ ఆర్డరే. 2017 నుంచి ఈ కేసు నడుస్తుంది. 2017లో రిలయన్స్ కి సంబంధించిన, అంటే ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన రిలయన్స్ కాదు, అనిల్ అంబానీ గారికి సంబంధించిన రిలయన్స్ ఇన్ఫ్రా కి, ఢిల్లీ మెట్రో ఉంది కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా ఢిల్లీ మెట్రో, వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక ఇష్యూ కి ఆర్బిట్రేషనల్ వాళ్ళు రిలయన్స్ ఇన్ఫ్రా సైడ్, అనిల్ అంబానీ సైడ్ పాజిటివ్ గా తీర్పునివ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మెట్రో వాళ్ళు కేసు ని ఫైల్ చేస్తే అందులోనూ అనిల్ అంబానీ గారికే తీర్పు పాజిటివ్ గా జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ని ఫైల్ చేస్తే అందులో కూడా అనిల్ అంబానీ గారికే పాజిటివ్ గా తీర్పు రావడం జరిగింది. ఇదంతా ఎలా ఉంటుందంటే 2017 నుంచి రావాల్సిన డబ్బులు, దానికి వడ్డీ అంతా కలుపుకుంటే 8,000 కోట్ల దగ్గరగా అనిల్ అంబానీ గారికి ఢిల్లీ మెట్రో వాళ్ళు ఇవ్వాలనేలా ఆర్బిట్రేషనల్ వాళ్ళు చెప్పారు, ఢిల్లీ హైకోర్టు వాళ్ళు చెప్పారు, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్పారు. ఇంకొక వేనే లేదు. ఫైనల్ గా మిగిలింది ఏంటంటే క్యూరేటివ్ పిటిషన్. ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఒక్క
ఒక్కసారి దాన్ని ఇంకొకసారి చూడండి. మా పక్కే న్యాయం ఉందని మాకు అనిపిస్తుందని క్యూరేటివ్ పిటిషన్ ఫైనల్ గా ఢిల్లీ మెట్రో వాళ్ళు వేయడం, అండ్ ఈసారి సుప్రీంకోర్టు వాళ్ళు మొత్తం కేసు ని తిరగదిప్పుతూ మేం తప్పు చేశాం, తప్పుగా తీర్పునిచ్చాం, అసలు న్యాయం ఉంటుంది ఢిల్లీ మెట్రో వాళ్ళ సైడే ఉంది కాబట్టి ఒక్క రూపాయి కూడా అనిల్ అంబానీ గారికి సంబంధించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కట్టాల్సిన నీడే లేదు. ఈ లోపు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బుల్ని కూడా తిరిగి రీఫండ్ చేయమని అనిల్ అంబానీ గారి సంస్థ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి జడ్జ్మెంట్ అగేనెస్ట్ గా వస్తూ ఉండడం, ఆ డబ్బులు వస్తుందనే ఒకే ఒక్క ఆశతోనే ఒకప్పుడు భారీగా పతనమైన స్టాక్ లాస్ట్ 5 ఇయర్స్ లో ఇంచుమించు 9 రూపీస్ దగ్గరగా కూడా ఫాలో అయిన స్టాక్ 300 రూపీస్ వరకు ర్యాలీ అయింది. వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీర్పులు వస్తూ ఉండడం ఢిల్లీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ, బట్ ఇప్పుడు 8,000 కోట్లలో రూపాయి కూడా రావాల్సిన నీడ్ లేదని ఇలా చెప్తూ ఉండడం, ఇవాళ ఫాలో అయిన తర్వాత ఉన్న మార్కెట్ క్యాపిటలే 9,000 crore, అందులో వీళ్ళ లైబిలిటీస్ ఉంటున్నవన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నా, స్టిల్ ఇంకా 8,000 crore స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయ్యి ఈ రీసెంట్ టైమ్స్ లో పెరిగింది కాబట్టి ఇవాళ లోయర్ సర్క్యూట్ అండ్ ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో కూడా స్టాక్ పైన ఒక బిగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఈ పాయింట్ లో 20% పడింది కదా, ప్రీవియస్ గా వన్ డైరెక్షనల్ గా 9 రూపీస్ నుంచి పెరిగిన స్టాక్ కదా, మల్టీ బ్యాగర్ స్టాక్ కదా, మళ్ళీ పెరుగుతుందేమో అని ఆలోచించే వాళ్ళకి మాత్రం 8,000 కోట్లు ఇప్పటి వరకు మార్కెట్ వీళ్ళకి వస్తాయని నమ్మిన 8,000 కోట్లు సడన్ గా రావని సుప్రీంకోర్టు చెప్పడం 9,000 కోట్ల మార్కెట్ కంపెనీకి ఎంత పెద్ద విషయం అన్నది మనం అందరం ఆలోచించాలి. సో డిస్కౌంట్ లో వస్తుందని మాత్రం వితౌట్ నోయింగ్ దేర్ బిజినెస్ అండ్ దేర్ రిస్క్ అండ్ వాళ్ళ డెట్ వీటిని పట్టించుకోకుండా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ గురించి మాట్లాడుకోవాలి. పీబీ ఫిన్టెక్ వాళ్ళు ఐసీఐసీఐ లంబార్డ్ వాళ్ళతో ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ స్పేస్ లో లార్జెస్ట్ ప్లేయర్ ఐసీఐసీఐ లంబార్డ్ మోటార్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ, అండ్ ఈవెన్ హౌస్ బిజినెస్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ చేసే మొత్తం సెగ్మెంట్ రిలేటెడ్ గా ఐసీఐసీఐ లంబార్డ్ వాళ్ళు లార్జెస్ట్ ప్లేయర్ విత్ 9% మార్కెట్ షేర్ అండ్ FY23 లో నియర్లీ 25,000 crore కు సంబంధించిన ప్రీమియంస్ ని కలెక్ట్ చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు పాలసీ బజార్ లో లేరు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం పీబీ ఫిన్టెక్ తో ఐసీఐసీఐ లంబార్డ్ వాళ్ళు టైఅప్ అవుతూ వాళ్ళ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ లోకి ఐసీఐసీఐ లంబార్డ్ ఎంటర్ అవుతుందని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ పరంగా మనకి ఇవాళ అండ్ నిన్న క్లోజింగ్ టైమ్ లో వచ్చింది యాక్చువల్లీ అప్డేట్. ఆ పాయింట్ లో స్టాక్ పెరిగింది అండ్ ఇవాళ కూడా స్టాక్ లో బులిష్ మొమెంటం కంటిన్యూ అయ్యింది. అండ్ దీంతో పాటు వీళ్ళు పీబీ పే అని వీళ్ళ అండర్ లో ఒక సబ్సిడరీని స్టార్ట్ చేసి ఆర్బీఐకి లైసెన్స్ కి అయితే అప్లై చేస్తున్నారు పేమెంట్ అగ్రిగేటర్ గా, ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ ని కూడా చేసి రెవెన్యూస్ ని పెంచుకుందామని. సో ఓవరాల్ ఈ అప్డేట్స్ రీసెంట్ టైమ్స్ లో పాలసీ బజార్ రిలేటెడ్ గా, పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ షామ్ మెటాలిక్స్ గురించి మాట్లాడుకోవాలి. షామ్ మెటాలిక్స్ వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ హెచ్ఆర్సి బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టు అండ్ దీని రిలేటెడ్ గా 650-750 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. దీని కారణంగా 1500 jobs దగ్గరగా యాడ్ అవుతాయని, వీళ్ళకి న్యూ బిజినెస్ సెగ్మెంట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ బిజినెస్ సెగ్మెంట్ కూడా కమింగ్ టైమ్స్ లో ఆపరేషన్స్ లోకి వస్తుందని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ రామ్కో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఐటీ కంపెనీ, వీళ్ళకి ఏవియేషన్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ప్రామినెంట్ బిజినెస్ ఉంది. వీళ్ళు చేస్తున్న అప్డేట్ కొరియన్ ఎయిర్ వాళ్ళకి సంబంధించిన టెక్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి $multi-million డీల్ లభించిందని. కొరియన్ ఎయిర్ వాళ్ళు ఆ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు రామ్కో ఏవియేషన్ సూట్ సాఫ్ట్వేర్ ని వాళ్ళ ఇంజిన్ మెయింటెనెన్స్ సెంటర్ లో తీసుకున్నారని, దీని కారణంగా వీళ్ళకి ఒక గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అయిందని ఇలా రామ్కో వాళ్ళు. కొరియన్ ఎయిర్ అనే ఏవియేషన్ కంపెనీ, ఇది సౌత్ కొరియాలోనే ఫ్లాగ్ క్యారియర్ అండ్ లార్జెస్ట్ ఎయిర్లైన్, ఇంత పెద్ద ఎయిర్లైన్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక $multi-million ఆర్డర్ వచ్చిందని ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం, ఇది చాలా చిన్న కంపెనీ, ఇవాళ 20% పెరిగేసరికి 1,200 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ లో ఉంది. అంత చిన్న కంపెనీకి $multi-million డీల్ లభించింది అంటుండడం స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ కు వెళ్ళింది. నెక్స్ట్ పైసాలో డిజిటల్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటా అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వాళ్ళ ఏఎం 32% గ్రో అవుతూ 4,600 crore గాను, డిస్బర్స్మెంట్ 38% గ్రో అవుతూ 3,588 crore గాను, అండ్ కోలెండింగ్ లోన్ డిస్బర్స్మెంట్ 100% పెరుగుతూ 1,128 crore గాను స్ట్రాంగ్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 4% పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ కోల్టే పాటిల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా మంచిగా పెరుగుతూ 700 rupees వరకు వెళ్తుందని, దీనికి ప్రధాన కారణం పూణేలో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు అండ్ ఈవెన్ ముంబై బెంగళూరు రీజన్స్ లో కూడా 43 million square feet ని డెవలప్ చేస్తున్నారని, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ తోను బిజినెస్ పరంగాను స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న ఈ కంపెనీ FY23 నుంచి FY26 ఇన్ బిట్వీన్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 21% తో గ్రో అవుతూ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతుందని మోతీలాల్ అస్వాల్ వాళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా 700 టార్గెట్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. సేమ్ మోతీలాల్ అస్వాల్ వాళ్ళు MCX రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తూ టార్గెట్ 4,300 అని చెప్తున్నారు. ప్రీవియస్ గా 3,940 అన్న వాళ్ళు అగైన్ టార్గెట్ ని రివైజ్ చేస్తూ బై రేటింగ్ ఇస్తూ 4,300 అని చెప్తూ
వీళ్ళు చెప్తున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్, వీళ్ళు చాలా ప్రొడక్ట్స్, కొత్త కొత్త ప్రొడక్ట్స్ డెరివేటివ్ సెగ్మెంట్ లో, కమోడిటీ సెగ్మెంట్ లో తీసుకొస్తున్నారని, ఈవెన్ ఎనర్జీ సెగ్మెంట్ లో కూడా కొత్త డెరివేటివ్స్ ని తీసుకొస్తున్నారని, అది వాళ్ళ రెవెన్యూస్ ని పెంచుతుందని, కమోడిటీస్ లో వీళ్ళు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్ అని, ఈక్విటీస్ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు కానీ కమోడిటీస్ పరంగా చాలా తక్కువ ఉన్నారని, అది అప్కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతుందని వీళ్ళు భావిస్తూ రీసెంట్ టైమ్స్ లో 63 moons నుంచి వీళ్ళు టీసెస్ కి షిఫ్ట్ అయ్యారు కదా, దాని కారణంగా కూడా వీళ్ళకి ఆపరేషనల్ అడ్వాంటేజ్ లభిస్తుందని, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని పెంచుతున్నాం అనేసరికి ఎంసీఎక్స్ లో కూడా ఇవాళ మంచి మూవ్ కనిపించింది. అండ్ వేదాంత రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 260 టార్గెట్ ని 390 కి అప్గ్రేడ్ చేస్తూ రీసెంట్ గా ప్లే అవుతున్న కమోడిటీ అప్ సైకిల్ తో కమోడిటీస్ అన్ని పెరుగుతున్నాయి కదా, దీంతో వేదాంతకి మంచిగా గెయిన్స్ రానున్నాయని, బికాస్ వీళ్ళు అల్యూమినియం లో, జింక్ లోను, కాపర్ లోను, అండ్ ఇండైరెక్ట్ గా త్రూ హింద్ జింక్ వీళ్ళు సిల్వర్ లో కూడా బిజినెస్ చేస్తున్న ప్లేయర్ కాబట్టి, అండ్ ఈవెన్ క్రూడ్ రిలేటెడ్ గాను వీళ్ళకి బిజినెస్ ఉంది కాబట్టి, వీటన్నిటి పరంగా కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని సిఎల్ఎస్ఏ వాళ్ళు భావిస్తూ 390 టార్గెట్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా ర్యాలీ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కెమికల్ స్టాక్స్ ఒక ఎక్స్పోర్ట్ డేటా కనిపిస్తూ ఉంటుంది, ఇది స్పార్క్ క్యాపిటల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా. ఇది కొంత ఫోకస్డ్ గా మీరు గమనించారంటే ఫిబ్రవరి, మార్చ్ ఈ రీసెంట్ నెలల్లో ఎలా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, అండ్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఎలాంటి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఫస్ట్ ఇమేజ్ లో. సెకండ్ లో క్వార్టర్లీ డేటా, రీసెంట్ డేటా Q4, దానికి ముందు Q3 ఎలా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయింది, అండ్ రీసెంట్ Q4 డేటా లాస్ట్ ఇయర్ సేమ్ Q4 తో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో ఎలా ఇంప్రూవ్ అయింది ఇది గమనించవచ్చు, అండ్ FY23 తో కంపేర్ చేస్తే FY24 లో ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది గమనించవచ్చు. ఇందులో మనకి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్న ఈ క్వార్టర్ లో ఈ డేటాని గమనించండి, Q1Q లో స్ట్రాంగ్ డేటా ప్రీవియస్ క్వార్టర్స్ తో పోలిస్తే ఈసారి క్వార్టర్స్ లో స్ట్రాంగ్ కెమికల్ ఎక్స్పోర్ట్ డేటా మనకి కనిపిస్తున్నట్లయితే అర్థం అవుతుంది. అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కూడా ఫిబ్రవరి కంపేర్ చేస్తే మార్చ్ లో కూడా స్ట్రాంగ్ మంత్ ఆన్ మంత్ గ్రోత్, కెమికల్ ఎక్స్పోర్ట్ గ్రోత్ కనిపిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ షార్ట్ టర్మ్ లాస్ట్ టైమ్ తో పోలిస్తే ఈసారి అంత స్ట్రాంగ్ డేటా కనిపించకపోతున్న వీక్నెస్ ఏదైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి కనిపించిందో అది రీసెంట్ టైమ్స్ లో ఈజ్ అవుతుంది, అండ్ గత కొద్ది నెలలుగా ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది కెమికల్ స్టాక్ ఎక్స్పోర్ట్స్ లో, అది మనకి నెంబర్స్ లోను రీసెంట్ టైమ్స్ నెంబర్స్ లోను కొంత రిఫ్లెక్ట్ అయింది, అండ్ కమింగ్ టైమ్ నెంబర్స్ లో కూడా ఈ కెమికల్ స్టాక్స్ లో ఎక్స్పోర్ట్ డేటాలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే ఆటోమేటిక్ గా రియలైజేషన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రధాన కారణం రీసెంట్ టైమ్స్ లో కెమికల్ స్టాక్స్ అన్ని బేస్ అవుట్ అయ్యి లైక్ బాటమ్ లో ఏదైతే ఫాలో అవుతుందో అది బాటమ్ నుంచి రికవర్ అవుతూ ఉండడానికి, అండ్ ఓవరాల్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా గుడ్ ఎక్స్పోర్ట్ డేటా ఉందనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,687 వాళ్ళ మల్టిపుల్ టైమ్స్ ఆ జోన్ దగ్గర సపోర్ట్ ఉంది, అండ్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కు వెళ్తుంటే మాత్రం 22,780 దగ్గర నుంచి కొంత కాషియస్ అవ్వండి. నేను 790 అని ఇచ్చాను ఇక్కడ ఇంట్రాడే లెవెల్స్ అయితే, బట్ 780 దగ్గర నుంచి కాషియస్ అవ్వండి. ఒకవేళ 780 బ్రేక్ చేసి అప్ సైడ్ కు వెళ్తున్నా నెక్స్ట్ ఇమీడియట్ గా ఇంకొక రెసిస్టెన్స్ ని కూడా అబ్జర్వ్ చేయండి టువర్డ్స్ 22,840. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 48,840 అండ్ అబౌవ్ 49,50, అండ్ అది కూడా బ్రేక్ చేస్తే 49,367. రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే, నేను రేంజ్ బౌండ్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మార్కెట్ లో బేరిష్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మార్కెట్ లో డైరెక్షనల్ మూవ్ ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి రేంజ్ బౌండ్ యాక్టివిటీస్ ని కొంత టైం మార్కెట్ లో అవాయిడ్ చేస్తున్నాను. ఇఫ్ మార్కెట్ లో ఏమాత్రం వీక్నెస్ అరైజ్ అయ్యి ఈ డైరెక్షనల్ మూవ్ కొంత హాల్ట్ అయింది, కొంత ఆగిందని నాకు అనిపిస్తున్న టైంలో డెఫినెట్లీ రేంజ్ బౌండ్నెస్ గురించి డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.